గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే సాక్షి న్యూస్ పేపర్ ట్వంటీ ఎయిత్ జూన్ సరిహద్దు వెంట మోహరింపులు తూర్పు లదాఖ్లో ఎల్ఏసీ వెంబడి ముందుకు చొచ్చుకు వచ్చిన చైనా ఆర్మీ వెనక్కి వెళ్లటం లేదు వివాదాస్పద ప్రాంతాల్లోకి సైనిక బలగాలను దించుతోంది దీంతో భారత్ కూడా అదే స్థాయిలో చర్యలు చేపడుతుంది చైనా పాల్పడే ఎలాంటి దుస్సాహసనైనా తిప్పుకొట్టేందుకు గగన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలను తరలించింది కరోనా ట్రీట్మెంట్కు మరో ఔషధం డెక్సామెతోసెన్ ఔషధాన్ని కరోనా బాధితులకు చికిత్స కోసం ఉపయోగించవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలియజేసింది ఈ మేరకు దీన్ని కరోనా ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో చేర్చింది చౌకగా విస్తృతంగా లభించే డెక్సామెతోసెన్ను కరోనా తీవ్రమైన దశలో ఉన్న బాధితులకు సైతం ఇవ్వొచ్చని పేర్కొంది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లోని శనివారం మొదటి రకం టమాటా కిలో రికార్డు స్థాయిలో నలభై రూపాయల ఎనభై పైసలు పలికింది ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మార్కెట్లో నమోదైన అత్యధిక ధర ఇదే జూన్ ప్రారంభం నుంచి లాక్డౌన్లో సడలింపులు రావటం హోటళ్లు తెరుచుకోవడంతో ధరలు పుంజుకుంటున్నాయి కోటికి పడగెత్తిన కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా కోటి దా కోటి కేసులు దాటిన కరోనా కేసులు ఐదు లక్షలకు చేరువుల మృతులు ఉన్నారు సబ్సిడీ వర్తించని రైతులకు విత్తనాలు సబ్సిడీ వర్తించని రైతులకు సైతం రైతు భరోసా కేంద్రాల నుంచి అన్ని రకాల విత్తనాలను సరఫరా చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇందుకు తగిన ఏర్పాట్లను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చేసింది సబ్సిడీపై ఇచ్చే విత్తనాల పంపిణీ ఇప్పటికే పూర్తయింది అయితే ప్రభుత్వ సబ్సిడీ వర్తించిన రైతుల నుంచి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పూర్తి ధరకు రైతు భరోసా కేంద్రాల నుంచి విత్తనాలను తెప్పించుకునేలా ఏర్పాట్లు చేసింది మీ లెక్క తప్పింది కేంద్ర రాష్ట్రానికి ఒక యూనిట్ విద్యుత్తును రెండు రూపాయల డెబ్భై పైసలకి సరఫరా చేస్తుంటే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ను తొమ్మిది రూపాయల చొప్పున సరఫరా చేస్తుందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లం అన్నారు శనివారం ఆయన హైదరాబాద్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో విలేకరులతో మాట్లాడారు అరాకొర జవాబులు ఆపై దాటివేత లేఖ గురించి తప్ప ఏ విషయం అంగీకరించలేదు ఏసీబీ విచారణకు ఏమాత్రం సహకరించని అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏ టూ ఉన్న మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే నాయుడు ఏసీబీ విచారణకు సహకరించలేదని అరాకర సమాధానాలు ఆపై దాటవేత ధోరణిని అవలంబించినట్టు సమాచారం ఏసీబీ కేంద్ర పరిశోధన బృందం డిఎస్పీలు పిఎస్ఆర్కే ప్రసాద్ చిరంజీవితో కూడిన బృందం గుంటూరు జీజీహెచ్లో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో విచారణ నిర్వహించింది స్కూళ్లకు కార్పొరేట్ లుక్కు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ స్కూళ్లను రూపుదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు నేడు కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి తొమ్మిది రకాల సదుపాయాలను ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేయించేలా సీఎం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు విద్యార్థుల సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నెంబర్ లాక్డౌన్ నేపథ్యంలో స్కూల్ మూతబడి ఇంటి దగ్గరే ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఆన్లైన్ ద్వారానే కాకుండా దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ఆకాశవాణి ద్వారా వీడియో వీడియో ఆడియో పాఠ్యాంశాలను వినిపిస్తుంది వాటి ఆధారంగా వర్క్ బుక్లలో హోంవర్క్లు చేసేలా చర్యలు తీసుకుంది వాటిని పరిశీలించి సందేహాలు తీర్చేందుకు విద్యార్థులకు అందుబాటులో ఉండేందుకు వారానికి ఒక రోజు స్కూళ్ళలో టీచర్లు ఉండేలా కూడా ఏర్పాట్లు చేసింది తాజాగా విద్యార్థులు తమ సందేహాలను ఇంట్లో ఉంటూనే నిపుణులైన టీచర్ల ద్వారా నివృత్తి చేసుకునేలా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామని ప్రభుత్వ స్కూళ్ళ ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారిని కె వెట్రిసెల్వి తెలిపారు దేశంలో ఐదు లక్షలు దాటేశాయి భారత్లోని కరోనా విశ్వరూపం చూపిస్తోంది అంతకంతకు ఆ వైరస్ శరవేగంగా విస్తరిస్తుంది లక్ష కేసులు చేరడానికి నూట పది రోజులు పడితే ఆ తర్వాత కేవలం ముప్పై తొమ్మిది రోజులలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి కేవలం ఆరంటే ఆరే రోజులలో లక్ష మందికి వైరస్ సోకడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటేసింది